హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ద్వాకరా మహిళలకి ఇచ్చే సున్నా వడ్డీ అలాగే రుణమాఫీకి సంబంధించిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించారండి దీని ద్వారా మనకు అమౌంట్ ఏదైతే ఉందో అది తగ్గించబోతున్నారు దానికి సంబంధించిన ప్రకటన అలాగే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అండ్ వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మనకు ఏపీ ప్రభుత్వం ద్వాక్రా మహిళలకు ప్రతి సంవత్సరం ఇచ్చే రుణమాఫీ కానీ అలాగే సున్నా వడ్డీకి సంబంధించిన కానీ కొన్ని కొత్త రూల్స్ అనేది ప్రకటించారు దీని ద్వారా ద్వాక్రా మహిళలు కొంత నష్టపోనున్నారు ఆ డీటెయిల్స్ అనేది చెప్తాను దానికన్నా ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదే మెషో యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయొచ్చు అలాగే రీసెలింగ్ బిజినెస్ అయినా చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో నారెఫర్ లింక్ ఉందండి నారెఫర్ఫర్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది చాలా మంచి ప్రోడక్ట్ చాలా తక్కువ ధరకే ఉంటాయి ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చినట్లయితేనే ఆర్డర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనకు ప్రతి సంవత్సరం ద్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇస్తాము అదేవిధంగా వాళ్ళు కట్టే వడ్డీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా రద్దు చేస్తాము ఎంతైతే వడ్డీ కడతామో అది తిరిగి మేము చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించారు చెప్పిన విధంగానే లాస్ట్ ఇయర్ ఒకసారి మనకు రుణమాఫీకి సంబంధించిన మొదటి విడత అమౌంట్ ఇచ్చారు అదేవిధంగా సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ కూడా అందరి అకౌంట్లలో వేశారు సో మనకు నెక్స్ట్ విడత అంటే ఈ ఇయర్కి ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై తేదీనే ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి శుక్రవారం కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే దీనికి ఎంత బడ్జెట్ రిలీజ్ అయిపోతున్నామో ఆ డీటెయిల్స్ అన్ని కలిపి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మనకు ఈ నోటిఫికేషన్లో కనుక చూసుకున్నట్టయితే వాళ్లకు లాస్ట్ ఇయర్ ఇచ్చిన విధంగా కాకుండా ఈసారి కొత్తగా అమౌంట్ అనేది అడ్జస్ట్ చేశారు లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే ఒక గ్రూప్కి మ్యాక్సిమం ఐదు లక్షల వరకే రుణమాఫీ చేస్తున్నాము లేదా సున్నా వడ్డీ పథకానికి అమలు చేస్తున్నామని చెప్పారు ఇప్పుడు ఆ అమౌంట్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు ఎంతవరకు తగ్గించారు మనకు ఎంత బడ్జెట్ అలాకేట్ చేశారు ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కంప్లీట్గా నోటిఫికేషన్తో సహా చూపిస్తాను ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ చూద్దాం దాని తర్వాత మనకు ఈ నెల ఇరవై తేదీ డబ్బు ఎంత వస్తుందో అవి కూడా చూద్దాం సో ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మూడు లక్షల వరకే వైఎస్ఆర్ సున్నా వడ్డీ రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరానికి ఎనిమిది వందల అరవై రెండు కోట్లు రిలీజ్ చేశారు స్వయం సహాయక సంఘాల బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మూడు లక్షల వరకు మాత్రమే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేయనుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మేరకు అర్హత కలిగిన గ్రామీణ పట్టణ ప్రాంతాల సంఘాలకు వడ్డీ రాయితీని చెల్లింపులకు ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు విడుదల పరిపాలన అనుమతించింది వీటితో పాటు ఈ పథకం అమలు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి ఏదైనా ఒక సంవత్సరం నెలవారీ చెల్లించాల్సిన వాయిదా మొత్తం అప్పటి వరకు ఉన్న రుణంలో కనీసం మూడు శాతం జమ చేసి వర్తింప జమ చేసినా వర్తింప వడ్డీ రాయితీని సంఘాల్లోని ఖాతా జమ చేయనున్నారు అప్పు ఖాతాకు జమ చేయనున్నారండి ఒకవేళ రుణ ఖాతా ఇప్పటికే మూసివేసినట్లయితే ఈ సంఘానికి సంబంధించిన పొదుపు ఖాతాలో వడ్డీ రాయితీ మొత్తాన్ని వేస్తారు సో మనకు ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేసిందండి మూడు లక్షల వరకే సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయరు ఎవరికై ఒకవేళ మీరు పది లక్షలు లోన్ తీసుకున్నా కూడా మీకు సున్నా వడ్డీ పథకం వచ్చేసి మూడు లక్షల వరకే వస్తుందండి మిగతా ఏడు లక్షలకి మీరు వడ్డీ కట్టాల్సి ఉంటుంది ఇదే కనుక లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఐదు లక్షల వరకు ఇచ్చారు మనకు ఐదు లక్షల వరకు వడ్డీ రాయితీ ఇచ్చి మిగతా ఎంతైతే రుణం తీసుకుంటారో దానికి మనం వడ్డీ చెల్లించాల్సి ఉండేది సో అందుకని లాస్ట్ ఇయర్ దాదాపు పన్నెండు వందల కోట్ల వరకు రిలీజ్ చేశారు ఈ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే ఎనిమిది వందల అరవై రెండు కోట్లు మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసింది అదే కాకుండా మీరు తీసుకున్న మొత్తంలో మూడు పర్సెంట్ చెల్లించినా కూడా మీరు అర్హులే అనమాట మూడు పర్సెంట్ తక్కువ చెల్లించుంటే కనుక మీరు అర్హత కోల్పోతారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది లక్షల లోన్ తీసుకున్నారనుకోండి మీరు ముప్పై వేలు కనుక అసలు చెల్లించినట్టయితే మీరు ఈ పథకానికి అర్హులు అనమాట సో ఈ కొత్త రూల్స్ అన్ని మనకు నిన్ననే రిలీజ్ చేశారండి ఇవి చాలా మందికి తెలియదు ఈ డీటెయిల్స్ అన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మనకు ఏప్రిల్ ఇరవై తేదీన మనకు ఎంత అమౌంట్ వస్తుంది ఎలా తెలుసుకోవాలని చాలామంది కలెక్షన్ చేస్తున్నారు మనకు ఏప్రిల్ ఇరవై తేదీన ఏపీ ప్రభుత్వం ద్వాకరా మహిళలకు సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పారు దానికోసం బడ్జెట్ కూడా ఎనిమిది వందల అరవై అరవై రెండు కోట్లు అలాకేట్ చేశారని నేను ఇందాకే చెప్పాను ఈ అమౌంట్ మనకు ఎంత వస్తుందో అని ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ ఏ గ్రూప్కి సంబంధించిన ఆర్పీలకు కానీ సీఓలకు కానీ ఆల్రెడీ వచ్చాయండి వాళ్ళ దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి మీరు తీసుకున్న రుణం ఎంత మీరు ఇప్పటివరకు చెల్లించిన రుణం ఎంత అలాగే మీకు వచ్చే అమౌంట్ ఎంత ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఆర్ అలాగే ఈల దగ్గర చేర్చారండి అందరి దగ్గర ఎవరైతే గ్రూప్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర ఆధార్ కార్డు అలాగే వేలిముద్ర తీసుకుంటున్నారు లాస్ట్ ఇయర్ ఎవరైతే వేయలేదో వాళ్ళందరి దగ్గర ఈ ఆధార్ కార్డ్ నెంబరు అలాగే వేలిముద్ర తీసుకుంటున్నారు ఈ డీటెయిల్స్ అన్ని అందరూ ఆర్పీలు ఆ గ్రూప్ లీడర్స్ని అడిగారండి చాలా మంది సబ్మిట్ కూడా చేశారు కొంతమంది ఇంకా సబ్మిట్ చేయని వాళ్ళంటే వెంటనే సబ్మిట్ చేయండి అని చెప్పారు సో వాళ్ళ దగ్గర మన దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి ఆర్పీలు కానీ దగ్గర కానీ ఒక గ్రూప్కి ఎంత అమౌంట్ అలాగేట్ అయింది మీకు ఎంత రుణ రుణ వడ్డీ సంబంధించి ఎంత వడ్డీ వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని ఒక మెన్షన్ చేసి అందరి ఆర్పీలకు అన్ని జిల్లాల ఆర్పీలకు సీఓ లకు ఆల్రెడీ ప్రభుత్వం పంపిణీ చేసింది మీకు ఇంకా తెలియనట్టయితే అయితే మీ గ్రూప్ లీడర్ని ఆర్పీని కానీ సీఓని కానీ వెళ్ళి కలవమనండి మీకు ఇరవై తేదీ ఎంత అమౌంట్ పడుతుందో చెప్తారనమాట ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది మనకు అప్పు ఖాతాలో పడుతుంది ఒకవేళ మీ అప్పు ఖాతా క్లోజ్ అయింటే కనుక మీ పొదుపు ఖాతాలో అమౌంట్ అనేది వేస్తారు మీరు కావాలంటే డ్రా అయినా చేసుకోవచ్చు లేదా నెక్స్ట్ మంత్ ఇవ్వాల్సిన ఈఎంఐలో కట్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రోజు వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ